నమస్కారం, నా పేరు శివాంధ్ రామన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ఓ నుంచి మనకి మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. మీరు అట్లా యూనిఫైడ్ పోర్టల్కి వచ్చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ కైండ్ అటెన్షన్ మెంబర్స్, నౌ ఆధార్ ఈజ్ మ్యాండటరీ ఫర్ ఫైలింగ్ ఈసీఆర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఫైల్ కూడా అటాచ్ చేశారండి. ఓకేనా, ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా వీళ్ళు త్రూ చేశారు. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని యొక్క సారాంశం ఏంటంటే, ఇంతకుముందు మనం 142 సెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, సోషల్ సెక్యూరిటీ సంబంధించి మనకి 142 సెక్షన్ అనేది అమల్లోకి వస్తుందని చెప్పేసి. సో ప్రజెంట్ ఇది అమల్లో ఉందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారండి. సో దీనికి గాను తప్పనిసరిగా ఆధార్ అనేది యూఎన్కి తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. ఓకేనా, సో తప్పనిసరిగా యూఎన్కి ఆధార్ అయితే లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈసీఆర్ అనేది దాఖలు చేసినప్పుడు అది అనుమతించబడాలంటే తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క యూఎన్ నెంబర్కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. ఓకేనా, సో మీకు తెలిసే ఉంటుందండి ఈసీఆర్ అంటే ఎలక్ట్రానిక్ చలానా కమ్ రిటర్న్స్ అనమాట. సో మీ యొక్క పిఎఫ్ అకౌంట్లోకి అమౌంట్ ఏడాలంటే తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క యూఎన్కి ఆధార్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. చాలామంది అయితే యూఎన్కి ఆధార్ అయితే లింక్ చేసుకోలేదండి. సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అట్లానే వదిలేశారనమాట. ఇక్కడ నుంచి మనకి ఇక 142 సెక్షన్ అయితే అమల్లోకి అయితే వచ్చేసింది. తప్పనిసరిగా మీరు యూఎన్కి అయితే ఆధార్ లింక్ చేసుకోవాలి, లేకపోతే మీ యొక్క పిఎఫ్ అకౌంట్లోకి అయితే అమౌంట్ వచ్చే అవకాశం అయితే లేదనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి తప్పనిసరిగా మీ యొక్క యూఎన్కి ఆధార్ అయితే లింక్ చేసుకోవాలి. అట్లాగే మీకు కేవైసీ పోర్టల్లోకి వెళ్ళేసి మీరు అయితే లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఈ కేవైసీ పోర్టల్లోకి వెళ్ళేసి మీరు లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకేనా, అయితే ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ యొక్క ఈకేవీసీ పోర్టల్లో యూఎన్కి ఆధార్ని ఏ విధంగా లింక్ చేయాలని చెప్పేసి. ఓకేనా, మన ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పటి నుంచి అయితే ఈ యొక్క 142 సెక్షన్ అయితే అమల్లోకి వచ్చిందండి. సో మీ యొక్క ఈసీఆర్ అనేది దాఖలు చేసినప్పుడు అది అనుమతించబడాలంటే తప్పనిసరిగా ఏంటంటే మీ యొక్క యూఎన్కి ఆధార్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలన్నమాట. ఓకేనండి, ఇదే మనకి వచ్చిన ఈ యొక్క అప్డేట్ అనేది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఎలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి కనుక ఈ వీడియో కింద రెడ్గా సబ్స్క్రైబ్ అవ్వండి. దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.